కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని అక్కలరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి దాసిరిపల్లె చినరాజప్పను గెలిపించాలని వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామ పంచాయతీలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి దాసిరిపల్లె చినరాయప్ప గెలుపు కోసం పంచాయతీలోని వెంకటాపురం, అక్కలరెడ్డిపల్లె, జిల్లెల, వాసుదేవపురం గ్రామాలలో పోరుమామిళ్ళ మాజీ మండల అధ్యకులు చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి, పంచాయతీ వైసీపీ ఇన్ఛార్జ్ పాలకులను రామచంద్రారెడ్డిలతో పాటు కార్యకర్తలు, ప్రజలు భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాక ప్రజలను ఆదుకున్నారన్నారు. అక్కలరెడ్డిపల్లె పంచాయతీ లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా దాసరపల్లి చినరాయప్ప పోటీలో ఉన్నారని, సీఎం జగన్ ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని చినరాయప్పను గెలిపించాలన్నారు. అనంతరం అభ్యర్థి చినరాయప్ప మాట్లాడుతూ బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, విజయ ప్రతాప్ రెడ్డి, వైసీపీ రాష్ట కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఆశీస్సులతో రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా తమను నిలబెట్టి కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా పంచాయతీలోని సైతం గ్రామాల ప్రజలు తమకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. తమను గెలిపిస్తే పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. మన పార్టీకి వ్యతిరేకంగా ఇంకొకరు కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారని తెలిసింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడిని చిత్తా విజయ ప్రతాప్ రెడ్డిని నేను చెప్తా ఉన్నా, మనకు పార్టీ టికెట్ కేటాయించింది ఈయనకు మాత్రమే. ఈ పంచాయతీ అక్కలరెడ్డిపల్లె పంచాయతీ తరఫున మనకు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు మన యొక్క నాయకుడు శ్రీ ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి గారికి, రెడ్డి గారి తరఫున నేను పంచాయతీలో పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడము నాకు చాలా సంతోషంగా ఉన్నది, చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా మరి గోవిందరెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటూ వారి సలహాల ద్వారా రామచంద్రరెడ్డి గారిని వెళ్ళిపోవటం కూడా మాకు చాలా సంతోషకరము. వారి అండదండలతో సర్పంచ్గా మేము ప్రచారం చేస్తున్నాను. మరి ప్రచారంలో కూడా మాకు మంచి స్పందన వస్తుంది, ప్రజాస్పందన ఉంది. మన చిన్నరాయప్ప గారిని వైఎస్ఆర్సీపీ తరఫున పంచాయతీ టికెట్ ఇవ్వడం జరిగినది. అందరి అనుమతితో, సహకారంతో మేము అభివృద్ధి బాటలో గోవిందరెడ్డి సార్ గారి నాయకత్వంలో మేము ప్రజల సహకారంతో రాయప్ప గారిని గెలిపించుకొని కట్టుబడి కష్టపడి పార్టీకి అభివృద్ధి చేసి కానీ మంచి కానీ చెడ్డ కానీ చేయాలి. గోవిందరెడ్డి నాయకత్వంలో అక్కలరెడ్డిపల్లె పంచాయతీ ఇన్ఛార్జి పాలపల్లి రామచంద్రరెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరపల్లి చిన్నరాయప్పను ఇన్ఛార్జిగా నియమించింది కాబట్టి అక్కలరెడ్డిపల్లె పంచాయతీ ప్రజలందరము